हेलो फ्रेंड्स, सिंगापुर कोविड 19 डेथ केसेस चाला तक्कुवगा रिपोर्ट चेसिंदी अंटे पैंडमिक सक्सेसफुल कंट्रोल चेयगलिगिंदी। इंतवरकु सिंगापुर लो एंत मंदी वैक्सीनेशन चेसिंदी अंटे दादापुगा 5 मिलियन पापुलेशन की आल्मोस्ट वैक्सीनेशन्स जरिगायी। 5 मिलियन पापुलेशन्स अंटे दादापुगा 10 మిలియన్ల పైన డోసెస్ ఇవ్వడం జరిగింది। ఫస్ట్ డోస్ కనీసం 5 మిలియన్ మందికి దక్కింది। అయితే అదే కాకుండా 7 లక్షల 60 బూస్టర్ షాట్స్ కూడా ఇవ్వడం జరిగింది। 9 మెయిన్ సెంటర్స్ లో ఈ వాక్సినేషన్లు ఇస్తున్నారు। ఇప్పుడు నేను ఆ అడిషనల్ బూస్ట్ షాట్ తీసుకోవడానికి వెళ్తున్నా మా ఇంటి నుంచి। 22 నిమిషాల ప్రయాణం। లొకేషన్ కి వచ్చేసాం। ఈ లొకేషన్ లో మాకు వాక్సినేషన్ థర్డ్ డోస్ ఇస్తున్నారు। యాక్చువల్ గా వరల్డ్ వైడ్ 9 రకాల వాక్సినేషన్స్ కి అనుమతులు ఉన్నాయి। ఫైజర్, మోడెర్నా, ఎంఆర్ఎన్ఏ గ్రూప్ కి చెందినవి। ఈ వాక్సినేషన్లు 3 వెరైటీలలో, ఈ 3 చూపిస్తున్న సింబల్స్ మీకు yellow కలర్ లో కనబడుతున్నాయి కదా, ఈ మూడిట్లో ఏదో ఒక సిద్ధాంతానికి చెందిందన్నమాట, ఏదో ఒక ప్రిన్సిపల్। అందులో ఫస్ట్ది ఎంఆర్ఎన్ఏ, రెండవది వైరల్ వెక్టర్, ఇంకా మూడవది ఇనాక్టివేటెడ్ వైరస్. ఇది ఇండియాలో కోవాక్సిన్లో వాడుతున్నారు। కావాలంటే ఈ డెమోన్స్ట్రేషన్ పిక్చర్స్లో చూడండి, ఎంఆర్ఎన్ఏలో ప్రోటీన్స్ ఉత్పత్తి అవుతాయి చూడండి। 3 రకాలుగా మనకు యాంటీబాడీస్ వస్తాయి। అయితే ఫైజర్, మోడర్నా మాత్రం ఎంఆర్ఎన్ఏ। ఇండియాలో కోవాక్సిన్ వాడుతున్నారు కదా, అది థర్డ్ వెరైటీ, ఇనాక్టివేటెడ్ వైరస్ కిందకు వస్తుంది। సింగపూర్లో ఎంఆర్ఎన్ఏ, ఇండియాలో ఇనాక్టివేటెడ్ వైరస్. ఇదేంటంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత, మన సెల్లోకి వెళ్ళిన తర్వాత ప్రోటీన్ ఉత్పత్తి జరుగుతుంది, యాంటీబాడీస్ అంటే మొత్తం మీద మన బాడీ ప్రిపేర్ అవుతుంది, ఫ్యూచర్ వైరస్ అటాక్కి ప్రిపేర్ అవుతుంది। అయితే రకరకాలుగా సాల్ట్లో కానీ షుగర్లో కానీ ఈ డోసెస్ యాడ్ చేస్తూ ఉంటారు। అంటే షుగర్ లేదా సాల్ట్ ఇవి ముఖ్యంగా ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఈ సొల్యూషన్లో। సో మొత్తంగా మనం తీసుకునే ఇంజెక్షను ప్యూర్ ఇవే మాలిక్యూల్స్ కాదు, వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి। అమెరికన్ సైంటిస్ట్ ఫౌచీ ఇవి చాలా సేఫ్ వేసుకోండి అని చెప్తున్నాడు। ఈ ఫౌచి అనే అతనే యాక్చువల్గా ఇలాంటి వైరస్లు ఉత్పత్తి చేశాడేమో అని ప్రపంచవ్యాప్తంగా ఒక డౌట్ వస్తుంది। ఇతను వేరే దేశాల వాళ్ళకు డబ్బులు ఇచ్చి కలిసి ఇలాంటి వైరస్లు తయారు చేయడంలో దిట్ట అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు। సో ఉత్పత్తి జరిగినాక వీటిని కోల్డ్ స్టోరేజ్లో భద్రపరచాలి। సింగపూర్లో వేలాది సంఖ్యలో కోల్డ్ స్టోరేజెస్లో ఈ వ్యాక్సినేషన్స్ భద్రపరచడం జరిగింది పేషెంట్స్కి। కావాల్సినప్పుడు జాగ్రత్తగా సప్లై చేస్తున్నారు। సో అన్ని స్టోరేజ్ మెకానిజం ప్రాపర్గా ఉంది। సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి। సో అందరికీ ప్రాపర్గా డోసేజెస్ ఇస్తున్నారు। సో ఈరోజు నేను థర్డ్ డోస్ తీసుకున్నాను, ఆ వీడియో మీకోసం। ఇది మా ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్కి వచ్చాను వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళడానికి। ఇందాక మీరు మ్యాప్లో చూసారు కదా, 22 మినిట్స్ కానీ బస్సులో వెళ్తున్నా నేను। దిస్ ఈజ్ మీ, హాయ్ ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ ద బస్ కోసం వెయిట్ చేస్తున్నా। బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ స్ట్రీట్స్। మా ఇంటి ఎదురుగా రులాంగ్ స్కూల్ ఉంది, సింగపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ అన్నమాట। సో అక్కడికి మా రూట్లో ఒకటే బస్సు వస్తుంది, ఎదురుగా స్కూల్ ఉంది, స్కూల్ ఎదురుగా బస్ స్టాప్లో
నేను మా బస్ కోసం కాలనీ బస్ అనుకోవచ్చు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ ద బస్ చాలా కష్టమండి, బస్ కోసం వెయిట్ చేయడం. అయితే థ్యాంక్ఫుల్లీ మాకు తెలిసిపోతుంది 2 మినిట్సా 1 మినిటా, ఎందుకంటే మా దగ్గర యాప్ ఉంటుంది మొబైల్లో, మాకు తెలిసిపోతుంది. సో కనిపిస్తుందే వచ్చేదే ఆ బస్సు. ఆల్మోస్ట్ నేను 2-3 మినిట్స్ ముందు మాత్రమే వచ్చాను బస్ స్టాప్కి. అగో బస్ కనపడుతుంది, 355 నెంబర్ కదా బస్సు, నన్ను వ్యాక్సినేషన్ సెంటర్లో డ్రాప్ చేస్తుంది. ఇది బస్సులో, దిస్ ఇస్ మీ గోయింగ్ ఇన్ ద బస్. అక్కడ లొకేషన్ కనబడుతుంది కదా, అటు వెళ్ళాలి నేను. అక్కడ కనిపించేది గ్రీన్ కమ్యూనిటీ, గ్రీన్ కమ్యూనిటీ క్లబ్, దీని వెనకాల నా వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది. జురాంగ్ క్లీన్ కమ్యూనిటీ క్లబ్. సో ఇక్కడ దిగేసాను నేను, ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. రోడ్లు 2-3 రోడ్లు క్రాస్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు దాదాపు 12-13 మినిట్స్ పట్టింది. మామూలు నార్మల్ హెచ్డిబి బ్లాక్స్ మధ్యలోనే ఆ సెంటర్ ఉంది. ఆ సెంటర్ కూడా ఒక స్కూల్, ఫార్మర్ స్కూల్, అంతకుముందు అది స్కూల్, ఇప్పుడు దాన్ని COVID-19 వ్యాక్సినేషన్ సెంటర్గా మార్చుకున్నారు. వచ్చేసానండి, దిస్ ఈజ్ ద వ్యాక్సినేషన్ సెంటర్, COVID-19 వ్యాక్సినేషన్ సెంటర్, పార్క్వే షెంటన్ దాని పేరు, పార్క్వే షెంటన్ సెంటర్ ఇది. ఇది ఫార్మర్ స్కూల్. ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ సెంటర్. నాకు ఒక ఫామ్ ఇచ్చారు, ఫామ్ తీసేసుకొని ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ ద లొకేషన్. 2 మీటర్స్కి ఒక స్టిక్కర్ పెట్టారు కింద నేల మీద, మినిమం 2 మీటర్ డిస్టెన్స్ పేషెంట్కి ఉండాలి అని. అయితే ఇది బూస్టర్ షాట్ అవ్వడం వల్ల నేను వెళ్ళే టైం, ఆ టైంలో ఎక్కువగా పేషెంట్స్ ఎక్కువగా ఎవరు లేరు, వెంటనే చేరాను. డాక్టర్ కూడా చాలా స్మూత్గా నైస్గా మాట్లాడాడు. ఐడెంటిఫికేషన్ అంతా జరిగిపోయిన తర్వాత ఐ టుక్ మై 3rd షాట్. ఐడెంటిఫికేషన్ అంతా వెరిఫై చేసి నా డీటెయిల్స్ అన్నీ అడిగి సరదాగా నవ్వుతూ ఇంజెక్షన్ ఇచ్చేసాడు. ఇచ్చినట్టు కూడా తెలియలేదండి, చాలా సింపుల్గా జరిగిపోయింది. ఏం చేస్తారు దీన్ని, రికార్డ్ని అని అడిగాడు డాక్టర్. ఏముందండి, మన అనుకునే మన వాళ్ళకి అందరికీ చూపిస్తానని చెప్పాను. అంతే అయిపోయింది, థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా తీసుకున్న తర్వాత వెయిటింగ్ రూమ్ అండి ఇది, వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. 1/2 అవర్ కూర్చోవాలి కదా, చాలా బోర్. కాకపోతే నెట్ ఉన్న మొబైల్ ఉంది చేతిలో కాబట్టి పాటలు వింటూ అలానే ఉండిపోయాను. 1/2 అవర్ తర్వాత బయటకు వచ్చేసాను, అయిపోయింది. మేడంకి థ్యాంక్స్ చెప్పేసి, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా రిటర్న్. రిటర్న్ వచ్చేసాను, బ్యాక్ టు హోమ్. మా ఇంటికి వచ్చేస్తున్నాను రండి. పలిచిన జాగ్రత్తలు పాటించాలి అంతే, ఏమి లేదు. హాయ్ అను, హాయ్ అను. నాకు తెలియదు. సో డోర్ ఓపెన్ చేయబా, మనం ఎలా రావాలి. ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా నేను కోవిడ్ 19 బూస్టర్ షాట్ తీసుకున్నాను. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో.